సంతోషు రమ్యశ్రీ హైదరాబాద్, సంతోష్ రమ్యశ్రీ హైదరాబాద్ నుంచి వచ్చారు. పెళ్ళై మీకు 4 ఇయర్స్ అయింది. 29/2023 అంటే సెప్టెంబర్ 20వ తారీఖు 2023లో వచ్చారు. 34 ఇయర్స్ 30 ఇయర్స్ అప్పుడు మీకు 34, అమ్మాయికి 30. సరే, మీకు అక్కడ ఏం చెప్పారు, ఓవరీస్లో ఏదో కొద్దిగా తేడా ఉందని చెప్పారు, కానీ సెగల్స్ రెగ్యులర్గానే వస్తున్నాయి ఆవిడికి, కౌంట్ కొంచెం అప్ అండ్ డౌన్ అవుతుందని చెప్పారు. అది మీకు చెప్పినంత వరకే, అక్కడ వరకే సమస్య వచ్చి మీరు యూట్యూబ్ ద్వారా మీరు చూసి వచ్చారు. మన గురించి వచ్చాక ఇక్కడ కూడా మనం టెస్ట్ చేస్తే అప్పుడు 10 మిలియన్స్ వచ్చినాయి. అంతకుముందు అక్కడ ఏదో 9 మిలియన్స్ ఉంది ఒక రిపోర్టు, అంతకుముందు నెలలోనే 8వ నెలలోనే 9 మిలియన్స్ వచ్చింది. మన 9వ నెలలో మన దగ్గరికి వచ్చారు సెప్టెంబర్లో కాబట్టి 10 మిలియన్స్ వచ్చింది. మోటిలిటీ కొంచెం తక్కువ, యాక్టివ్గా ఉన్నాయి, తక్కువ ఉన్నాయి, మార్ఫాలజీ కూడా లోలో ఉన్నాయని చెప్పాము. సరే, దీనికి కారణము క్రిములు, హార్మోన్లు ఉంటాయి, మీరు ఒకసారి టెస్ట్ చేయించుకోండి అని భర్తకి భార్యకి ఇద్దరికి టెస్ట్ చేసాం. చేసి వాటికి సంబంధించిన మందులు ఇచ్చాం. మీరు 2 నెలలు క్రిములు, 2 నెలలు హార్మోన్లు, మొత్తం 4 మంత్స్ వాడారు. 4 మంత్స్ వాడిన తర్వాత ట్యూబుల్ టెస్ట్ చేసుకోమన్నాం, ట్యూబులు క్లీన్ చేసుకోమన్నాం ప్రెగ్నెన్సీ రాలేదని. ఒక సెలైన్ ద్వారా నొప్పి లేకుండా, కుట్టు లేకుండా, కోత లేకోకుండా కేవలం 2000 రూపాయలతో ట్యూబులు క్లీన్ చేశాం. ఎందుకంటే ట్యూబుల్లో మడ్డీ మసానం ఉన్నా ఈ కణాలు లోపలికి వెళ్ళవు అని క్లీన్ చేసి పంపించాం. మళ్ళీ మెడిసిన్ ఇచ్చాం, న్యాచురల్గా ట్రై చేయండి, ట్యూబులు నార్మల్ అంటే అడ్డులు ఏమి లేవు, సెలైన్ చక్కగా లోపలికి వెళ్ళిపోయింది, బాధ లేదు, బ్లాక్ లేదని చెప్పి మందులు వాడుకోండి అని ఇచ్చాం. ఈ లోపే మీకు ప్రెగ్నెన్సీ వచ్చేసింది, ఆ మంత్లోనే ప్రెగ్నెన్సీ వచ్చేసింది. సో 4 మంత్స్ కోర్సు తర్వాత ఒక 2 నెలలో 3 నెలలో వాడారు అంతే కదా, మొత్తం 7 మంత్స్ కంప్లీట్ అయ్యింది. ఈ 7 మంత్స్ కోర్సులో న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చింది. వచ్చిన తర్వాత మీరు మాకు ఒకసారి కాల్ చేసి మరి ఇది ఏంటండి అంటే మేము చెప్పాం, ఒక బ్లడ్ టెస్ట్ స్కాన్ చేయించుకోమన్నాం. బ్లడ్ టెస్ట్ బీటా హెచ్సీజీ చేస్తే 2315 వచ్చింది, అంటే ప్రెగ్నెన్సీ కన్ఫామ్, అవి దాటితే ప్రెగ్నెన్సీ కన్ఫామ్. ఇక మరి స్కాన్ కూడా తీయించమన్నాం. స్కాన్ కూడా తీయించుకోమంటే స్కాన్లో ఎర్లీ సింగిల్ ఇంట్రాయూట్రైన్ జెస్టేషన్ 5 వీక్స్ 2 డేస్ అని ఇచ్చారు. స్మాల్ సింపుల్ రైట్ ఒవేరియన్ సిస్ట్ అని ఇచ్చారు. పిఐడి అంటే పిఐడి పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ కొద్దిగా లైట్గా ఉంది అని ఇచ్చారు. సో ఇది కాకపోతే ప్రెగ్నెన్సీ అనేది గర్భ సంచిలోనే ఉంది అని చెప్పేసి క్లియర్గా చెప్పారు, గర్భ సంచిలోనే ఉంది ప్రెగ్నెన్సీ, ట్యూబుల్లో లేదు, గర్భ సంచిలోనే ఉంది, కన్ఫామ్డ్ ప్రెగ్నెన్సీ అని ఇచ్చారు. చెప్పండి సార్, మీరే చెప్పాలి, ఎందుకనంటే మీరు కూడా చాలా ఏళ్ళు 4 ఏళ్ళ పాటు సఫకేట్ అయ్యారు, రకరకాల బాధలు పడ్డారు. మరి సంతోష్ గారు, రమ్యశ్రీ గారు, మీరు ఏం బాధలు పడ్డారు, ఎక్కడెక్కడ తిరిగారు, మరి ఎలా మా దగ్గరికి వచ్చారు, వచ్చాక ఎలా ప్రెగ్నెన్సీ వచ్చింది, మరి 7 నెలలు పట్టింది, కొంతమందికి ఇప్పుడు 2 నెలలు అయింది, వాళ్ళు హ్యాపీగానే ఉంటారు, 3 నెలలకు వచ్చిన వాళ్ళు పర్లేదు, 4 నెలలకు వచ్చిన వాళ్ళు కొంతవరకు బెటరే, ఇక 4 నెలలు దాటిన వాళ్ళు అందరూ బాగా ఇబ్బంది పడతారు, ఈ డాక్టర్ దగ్గరికి వచ్చినా మాకు అవ్వలేదు, ఏమిటి ఈ డాక్టర్ గారు మాకు ఎందుకు ఇవ్వట్లేదు, అందరికీ 10 రోజులకి 15 రోజులకి ఎలాంటి వాళ్ళకో ప్రెగ్నెన్సీలు ఇస్తున్నారు అనుకుని కొంచెం అపనమ్మకంతో కొంతమంది దూరం అయిపోతారు. అలా అవ్వకోకుండా మీరు కంటిన్యూగానే వాడారు నమ్మకంతోనే, ఒక నెల అటు ఇటు అవుద్దులే మాకు అన్నట్టుగా. ఏంటంటే ఫస్ట్ యాక్చువల్గా నమ్మకం నాకు ఫస్ట్ నుంచి మా వైఫ్కి చాలా ఎక్కువ నమ్మకం ఉండే, ఎందుకంటే వేరే దగ్గర ఎక్కడ వెళ్ళినా ఐవీఎఫ్ అని సజెస్ట్ చేశారు. సో కానీ మీరు మాత్రం మీ వీడియో చూసినప్పుడు వితౌట్ ఎనీ ఐవీఎఫ్ ఐయుఐ కాకుండా ఓన్లీ మెడిసిన్స్ తోటే చేస్తామని, సర్జరీ లేదు, ఐవీఎఫ్ లేదు. సో ఫస్ట్ మా వైఫ్కి చాలా నమ్మకం ఉంది, మా వైఫ్ నమ్మకం మీద నేను వచ్చిన, అంటే నాకు స్టార్టింగ్లో నమ్మకం కలగలేదు, కానీ మా వైఫ్ మీద ఉన్న నమ్మకంతో నేను వచ్చాను. ఎందుకంటే ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే మా వైఫ్ హ్యాపీగా ఉండాలి, పెయిన్ ఉండొద్దు అని నేను ఆలోచించాను. సో ఆమె ఏమంటే నేను అది చేశాను. సో వచ్చిన తర్వాత ఫస్ట్ మెడిసిన్స్ వాడాను, 2nd టైం వచ్చినప్పుడు నాకు కూడా నమ్మకం పెరిగింది, అందుకే మళ్ళీ లేట్ అయినా కానీ మెడిసిన్ కంటిన్యూ చేశాను. సరే, వాడుతూ ఉంటే సార్ చెప్పింది ఏదో నిజంలాగానే అనిపిస్తుంది, కొద్దిగా మనలో కూడా కొంచెం చేంజెస్ కనిపిస్తున్నాయి, మెడిసిన్ కూడా పనిచేస్తున్నట్టు ఉన్నాయి అనే ఒక ధైర్యం కలిగింది. ఎందుకంటే మీ కౌంట్ ఇంప్రూవ్ అయిన తర్వాత కొంచెం ఇంప్రూవ్ అయింది, బాగానే ఉంది. ఇక 1 నెల 2 నెలల్లో మేబీ లేట్ పట్టొచ్చేమో, పోనీ వాడదాం, కంటిన్యూ చేద్దాం, ఎలాగో ఇంతవరకు వాడాం కదా అనే ఉద్దేశంతో నమ్మకంతో వాడేశారు. నిజంగానే మీ నమ్మకం ఈరోజు నిజమైంది, కన్ఫామ్ అయింది కదా. సో ప్రెగ్నెన్సీలు అనేది తెచ్చుకోవచ్చు, సిస్టులు ఉన్నా తెచ్చుకోవచ్చు, ఒవేరియన్ సిస్టులు ఉన్నా తెచ్చుకోవచ్చు, పిఐడి ఇన్ఫెక్షన్లు ఉన్నా తెచ్చుకోవచ్చు, న్యాచురల్గా ఐవీఎఫ్లు అక్కర్లేదు, ఆపరేషన్లు అక్కర్లేదు అని చెప్తున్నా నేను. అదే ఈరోజు మీ విషయంలో కూడా
రుజువైంది. అండ్ మీరు చెప్పింది కూడా ఎందుకంటే వేరే దగ్గర అంది భయపడతారు అని చెప్పారు, ఈ స్కాన్ చేసినప్పుడు కూడా అదే చెప్పారు వాళ్ళు. కానీ మీరు చెప్పింది అవునవును, అంటే కేవలం ప్రెగ్నెన్సీ వచ్చిందనే స్కాన్ కి వెళ్తేనే అక్కడ కూడా మళ్ళీ భయం మొదలు పెట్టేశారు. బెడ్ రెస్ట్ వచ్చిన ప్రెగ్నెన్సీ వచ్చిన దానికి కూడా అదే నేను అన్నది, ఇక రాకపోతే ఇంకెంత భయపడతారు. వచ్చాక ఇవన్నీ చూసినాం అక్కడ, ప్రెగ్నెన్సీ వచ్చిన కన్ఫర్మ్ అయినాక కూడా వన్ వీక్ లోనే ఇవన్నీ భయం చెప్తున్నారు. అవును, అడుగడుగునా భయమే, ప్రతిదానికి డబ్బే, ప్రతిదానికి హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడమే, ప్రతిదానికి బెడ్ రెస్టే, లేకపోతే ఆపరేషనే, ప్రతిదానికి ఐవీఎఫ్. ఆపరేషన్ మాట వినవడలేదు కూడా వేరే దగ్గరికి వెళ్ళినప్పుడు. సో ఇవన్నీ అవసరం లేకోకుండానే న్యాచురల్గా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు అనే మన మాటని నమ్మారు. ఈరోజు నిజంగానే మీకు 34, ఆవిడికి 30 అయినా కూడా భయపడకోకుండా. చాలామంది ఏజ్ రాగానే భయపెట్టేస్తారు, ఇక అయిపోయిందమ్మా వయసు, అండాలలో లేట్ అయిపోయింది, మీరు ఎందుకు ఇంత లేట్ చేస్తున్నారు, అయితే ఏమైంది 3 లక్షలు పోతే పోయి వెళ్ళి ఐవీఎఫ్ చే, ఒకడో డబ్బులు ఇవ్వడం, సలహా ఇస్తారు అంతే, సలహా ఇస్తారు, ఏదో ఐవీఎఫ్ చేస్తే వచ్చేస్తున్నట్టే చెప్తారు. లేవు కదా అక్కడ ప్రెగ్నెన్సీలు రావట్లేదు, వాళ్ళు గ్యారంటీ ఇవ్వట్లా, ఎవరో ఇచ్చిన వాళ్ళు లేడు 100% గ్యారంటీ అన్న నాదుడు లేడు. సో ఐవీఎఫ్ చేయించుకుంటే ట్రై చేయండి, మేబీ రావచ్చు, 50% అవ్వచ్చు, 60% అవ్వచ్చు, 80% అవ్వచ్చు అంటూ ఉంటారు. కానీ 10 మంది ఐవీఎఫ్లు చేయించుకున్నా, ఒక ట్రూప్లో 10 మంది చేయించుకుంటారు, ఒకటి కూడా రాదు. అక్కడ ఏ పర్సెంట్ లెక్క వేయాలో తెలియదు. నేను అనేది అదే, ఐవీఎఫ్లు కాదు ఆపరేషన్లు కాదమ్మా, ఇక్కడ ప్రాబ్లం ఏంటో గుర్తించాలి, దాన్ని సరి చేసుకోవాలని చెప్పాను. అదే మీకు 2 గంటలు అక్కడ కూర్చోబెట్టి ఎక్స్ప్లెయిన్ చేశాను కౌన్సిలింగ్లో, ఇదే ఈరోజు నిజమైంది. అట్లా కొంచెం ఇమ్యూనలాజికల్ ఎఫెక్ట్ అనేది ఒకటి ఉంటుందని చెప్పాను. డిస్ట్రాక్షన్ డిఫెక్ట్ అంటే క్రిములు, అది తొలగించగానే కొందరికి వచ్చేస్తుంది వెంటనే. ప్రొడక్షన్ డిఫెక్ట్ అంటే హార్మోన్లు, ఆహారం, ఇవి సరి చేసుకోగానే కొంతమందికి వచ్చేస్తుంది. అబ్స్ట్రక్షన్ డిఫెక్ట్, కొంతమంది అడ్డు ఉంటుంది, ట్యూబులు బ్లాక్ అలాంటివి, వాటిని సెలైన్తో క్లీన్ చేయటం, బర్త్కి వచ్చేటప్పటికి జీరోకి ఉంటుంటే సూది పరీక్షల ద్వారా కణాలు తీసి ఉన్నాయా లేదా, అడ్డుందా అడ్డు లేదా, ఒకవేళ హార్మోన్ ప్రాబ్లమా అడ్డు ప్రాబ్లమా అనేది తెలుసుకుంటాం. అది ఈజీ. అది కూడా కాకుండా అన్నీ బాగున్నా ఉన్నా కూడా ఒకసారి ప్రెగ్నెన్సీ డిలే అయిపోతూ ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఏం చేస్తాము, ఇమ్యూనలాజికల్ ఎఫెక్ట్, ఒక్కొక్కరికి ఒక్కొక్క మందు పనిచేసే విధానం వేరుగా ఉంటుంది. కొంతమందికి పారాసెటమాల్, జ్వరం వస్తే 10 మందికిలో పారాసెటమాల్ ఇస్తే 8 మందికి తగ్గిపోతుంది, ఇద్దరు తగ్గదు. మరి అప్పుడు ఏం చేయాలి, వాళ్ళకి వేరే మందులు మార్చి మార్చి ట్రై చేయాలి. శరీర తత్వానికి సూట్ అయ్యే మందు ఆయనకి సెట్ అయ్యే వరకు కొంచెం టైం పట్టింది, కొంచెం చేంజ్ చేసి మెడిసిన్ని పెడతా ఉంటాం. అలాగే మీకు పెట్టాము, ఇంకొక 3 నెలలు వెయిట్ చేసేటప్పటికి వచ్చేసి అట్లా. సరే, ఏది ఏమైనా ఒక 7 నెలలు పట్టినా కూడా న్యాచురల్గా వచ్చింది, మందులతో వచ్చింది, ఆపరేషన్ లేదు, ఐవీఎఫ్ లేదు, కుట్లు లేవు, కోతలు అది. సో ఇదే విషయాన్ని మీరు అర్థం చేసుకున్నారు. అలాగే మిగతా వాళ్ళకు కూడా రావడానికి, వాళ్ళలో ధైర్యం నింపడానికి, మీలాగానే ఇంకా ఇబ్బంది పడుతున్న బోల్డ్ మందికి మరి నమ్మకం కలిగించడానికి, మోటివేట్ చేయడానికి, వాళ్ళలో కూడా మరి డిప్రెషన్ని పోగొట్టడానికి మీరు ముందుకు వచ్చి వీడియో వచ్చినందుకు అభినందనలు. గాడ్ బ్లెస్ యూ. శీఘ్రమేవ సుపుత్ర సుపుత్రిక ప్రాప్తిరస్తు. ఆల్ ది బెస్ట్ అండి. మీకు మెడిసిన్ అది రాసాము, ఈ మెడిసిన్ని మీకు దగ్గరలో ఉన్న డాక్టర్ గారి పర్యవేక్షణలో కానీ, సిస్టర్ కానీ లేదా ఆర్ఎంపీలు కానీ వాళ్ళ పర్యవేక్షణలో కొన్ని ఇంజెక్షన్లు వీక్లీ వేసుకోవాలి, మన వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కొన్ని మంత్లీ వేసుకోవాలి, అది ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కొన్ని మందులు ఎలా వాడుకోవాలనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఏ ఇబ్బంది లేకపోతే ఏమి ఇబ్బంది లేదు. లేదు మీరు ఎక్కడన్నా ఫ్యామిలీ డాక్టర్ ఉన్నారు అనుకుంటే డెలివరీ అక్కడ అవ్వాలి కాబట్టి ఎలాగూ ఆ డాక్టర్ గారిని పెట్టుకుని చూపించుకుంటూ మన మెడిసిన్ వాడాలి అప్ టు 5 మంత్స్. అక్కడ తర్వాత ఆవిడ దగ్గరే వాడుకోవచ్చు, అక్కడే డెలివరీ అయిపోవచ్చు. ఈలోపు మీకు ఏదన్నా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే అక్కడ చూపించుకోండి, మన మెడిసిన్ ఆవిడకి చూపించి ఈ మెడిసిన్ వాడుతున్నామని చెప్తే ఇవి కాకుండా అదనంగా ఏమైనా యాడ్ చేయాలంటే చేస్తారు. మళ్ళీ మీకు మన ఫోన్లో కాంటాక్ట్లో ఉండొచ్చు, మీకు చెప్పచ్చు ఎప్పటికప్పుడు, మన వాళ్ళకి చెప్తూ ఉండొచ్చు, మన వాళ్ళ సలహా కూడా తీసుకోవచ్చు. ఓకే, రైట్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్.